ఒకసారి బెంగళూరుకి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి బెంగళూరు అసలు ఇన్ని సంవత్సరాలు పెట్టి అసలు వెళ్ళలేదు, ఇప్పుడు తరచుగా వెళ్తున్నారు, ఏదో రాజకీయ వ్యూహ రచనలు అక్కడి నుంచి జరుగుతున్నాయని చెప్పి మాట్లాడే పరిస్థితి, ఆ ఛాన్స్ ఉందంటారా నార్మల్గా వెళ్ళడం అనుకుంటారా ఈ టూర్? అంటే మీరు రాజకీయాలను బట్టి అన్నీ జరుగుతాయండి. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓడిపోయాడు దారుణంగా, 10 సీట్ల దగ్గరికి వచ్చారు ఆయన కాక ఇంకో 10 మంది మాత్రం. రెండవది అక్కడ రక్షణ భద్రత అన్నీ తీసేశారు, ఇంకా ఆయన భవనము మామూలు అది లేదు. హైదరాబాద్లో ఎప్పుడైనా ఆయన వచ్చేవాళ్ళు లోటస్ పాండ్, నిజానికి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఫస్ట్ స్టేజ్లో అంటే ముఖ్యంగా ఈ కేసులు కాంగ్రెస్ మీద పోరాడడం నిరాదరిస్తులు అప్పుడు లోటస్ పాండు. కానీ ఇప్పుడు హైదరాబాద్ అనేది రేవంత్ రెడ్డి రాజ్యం అయిపోయింది. అప్పుడేమో కేసీఆర్, అవును కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన ఇద్దరిలో ఒకరు కేసీఆర్, ఇంకొకరు స్టాలిన్. స్టాలిన్ నిజానికి అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కాదు, అయినా పిలిచాడంటే ఆ ప్రాధాన్యత ఆ పక్కనున్న పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రం అని కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్లో అంత స్వేచ్ఛగా నమ్మకంగా ఉండగలిగిన పరిస్థితి లేదని ఆయన భావిస్తున్నాడు అనుకోవాలి. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధం లేనందుకు ఇక్కడ కేసీఆర్ కాస్త ఓడిపోయారు. అవును, కేసీఆర్ ఓడిపోవటమే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాత్ర వాటి అన్నిటి గురించి బీఆర్ఎస్ ఎక్కువగా మాట్లాడుతుంది, అంతే కదా, అదొక ముఖ్యమైన అంశం వాళ్ళ పత్రికలో. ఇప్పుడు ఆయనే మీరు జగన్తోనే ఇంకొకరితోనే హబ్నాపింగ్ చేసే పరిస్థితి ఇక్కడ ఏం లేదు. సో ఇలాంటప్పుడు కడప అనంతపురం వాళ్ళు సహజంగా బెంగళూరుతో వాళ్ళకు ఉంటుంది, బహుశా ఆయనకు అక్కడ పెద్ద ప్యాలెస్ అంతకుముందు అంతా బెంగళూరే కదా వయస్సు ఉన్నప్పుడు, కాబట్టి ఆయన బెంగళూరుకు వెళ్ళడానికి ఈ భౌతిక కారణాలే ప్రధానమని. ఇంకా చిన్నది ఆస్తులు వివాదాలు అన్నప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె కూడా నివాసం అక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ అన్ని కారణాల వల్ల ప్రైవసీ కోసము, రెండోది రాజకీయ మంతనాల కోసము, మూడవది ప్రతికూల వాతావరణం నుంచి బయటపడడానికి ఆయన వెళ్తుండొచ్చు. అక్కడికి అక్కడికే ఆయన కావాల్సిన వాళ్ళు చాలామంది వెళ్తున్నారు బెంగళూరుకి. సో అంత సేఫ్ అయితే కాదు, దాన్ని ఇంకా పెంచి అంత పొలిటికల్లీ సేఫ్ కాదు అని ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇంటి ముందు అది తొలగించారు కదా మొన్న, ఉదాహరణకు ఆయన వేరే మంత్రి చెప్పాడని చెప్పి తొలగించారని తర్వాత అతని మీద యాక్షన్ తీసుకొని తర్వాత అతనికి మళ్ళీ హైదరాబాద్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు బహుశా అవి డెఫినెట్గా కొంచెం ముందుకు జరిపి కట్టుకొని ఉంటారు. అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఏదో భద్రత కోసం రెండు రాష్ట్రాల సంబంధాలు, పైగా ఉమ్మడి రాజధాని, ఉమ్మడి రాజధానిలో ముఖ్యమంత్రి ఇంటి ముందు ఒక వేరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు వాళ్ళు ఎందుకని వదిలేసి ఉండొచ్చు. ఇప్పుడు అది ఆ గడువు అయిపోయింది, ఆయన ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఇట్ ఇస్ ఏ చేంజ్డ్ హైదరాబాద్, ఇట్ ఇస్ ఏ చేంజ్. షర్మిల గారు కదండి అక్కడ ఉంటున్నారు, ఆవిడ కాంగ్రెసే కదా? ఆమె కాంగ్రెసే, ఆమె అక్కడే కదా. అంటే వాళ్ళ వాళ్ళ భాగాలు ఉంటాయి, చాలా పెద్దది అది, చాలా భాగాలు ఉంటాయి దాంట్లో. ఆమె భాగాన్ని ఏం చేయలేదు, విజయమ్మ కూడా చాలా వరకు అక్కడే ఉండేవాళ్ళు. అవును, కాబట్టి ఈ పరిస్థితుల మార్పు కూడా దీనికి కారణమై ఉండాలి. మీరు అన్నట్టు అక్కడ తనకు కావాల్సిన ప్రైవసీ ప్లానింగ్ ఇవన్నీ అక్కడే బెటర్ అని ఆయన అనుకుని ఉండొచ్చు. ఇంకా ఈ మధ్యలో రామాయణంలో పిడకలు పెట్టని మళ్ళీ ఆయన శివకుమార్ కలిసాడు, శివకుమార్ మంత్రాలు వాళ్ళతో కలవటం అనేది డెఫినెట్గా ఆంధ్ర నాయకులు చాలామందికి హైదరాబాదు, మద్రాసు, చెన్నై, బెంగళూరు ఈ మూడు చోట్ల కూడా వీళ్లకు పొలిటికల్ ఇంట్రెస్ట్లు, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్లు, కనెక్షన్స్, బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అక్కడ రియల్ ఎస్టేట్ అనేది మరీ ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువ తెలుగు వాళ్ళే చేస్తారు, కడప, నెల్లూరు వీళ్ళే చాలా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మళ్ళీ బెంగళూరు వాళ్ళు వచ్చి చేస్తుంటారు, ఇక్కడ కూడా కేసులు కూడా నడుస్తున్నాయి చాలా. ఇవన్నీ వీటన్నిటి నుంచి బెంగళూరు వెళ్ళడం అనేది పెద్ద సార్. వైసీపీ క్యాడర్ని ఇప్పుడు కాపాడుకోవడం అనే అంశం అన్నది పెద్ద